Hi everybody, today we will learn describing people. So far we have learned many things, but today we will learn some descriptions. How to describe a person? If it is a man, how can we describe? ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి లేదటువంటి మనకు తెలిసినటువంటి ఒక మనిషిని ఎలా మనం డిస్క్రైబ్ చేయాలి ఇంగ్లీష్ లో అనేటువంటి అంశం మీద మనం ఈరోజు ఇంగ్లీష్ నేర్చుకుందాం. Shall we do that? This is lesson 17. So we are going to do it. Now, అతను ఎలా ఉంది వాడు, హౌ ఈజ్ హీ, అతను ఎలా ఉంటాడు, హౌ ఈజ్ హీ అనేటువంటి ప్రశ్న ద్వారా మనం తయారు చేయొచ్చు. హౌ ఈజ్ హీ, సెంటెన్స్ వన్. టూ, అతను ఎత్తుగా ఉంటాడు. ఎత్తుగా అంటే ఇంగ్లీష్ లో వాడేటువంటి పదము టాల్. హీఈస్ టాల్, అతను ఎత్తుగా ఉంటాడు. అతను ఎత్తుగా ఉంటాడా అనేది ప్రశ్న, అది ఎలా వేయగలరు? ఈజ్ హీ టాల్, ఈజ్ హీ టాల్, అతను ఎత్తుగా ఉంటాడుకి ప్రశ్న వేయాలంటే ఈజ్ ఇక్కడ తీసుకొచ్చి సబ్జెక్ట్ ఇక్కడ పెడితే సెంటెన్స్ ప్రశ్నగా మారుతుంది. ఈజ్ హీ టాల్? ఎస్ హీఈస్ అనేటువంటి జవాబు చెప్పచ్చు. ఎస్ హీఈస్, ఇలా ఒక కాన్వర్సేషన్ మనం తయారు చేసుకున్నాం. ఇప్పుడు ఆమె ఎలా ఉంటుంది అనేటువంటి ప్రశ్నతో చేద్దాం. హౌ ఈజ్ షీ, హౌ ఈజ్ షీ, హౌ ఈజ్ షీ అంటే ఆమె ఎలా ఉంటుంది. ఆమె ఉదాహరణకు గ్లామరస్ గా ఉంటుంది అని చెప్పాలి. షీఈస్ గ్లామరస్ అంతేగా. హౌ ఈజ్ షీ, హౌ ఈజ్ షీ, షీఈస్ గ్లామరస్, షీఈస్ గ్లామరస్, షీఈస్ గ్లామరస్. ఆమె గ్లామరస్ గా ఉంటుందా అనేటువంటిది ఎస్ నో టైప్ క్వశ్చన్. ఆమె గ్లామరస్ గా ఉంటుందా, చాలా తేలిక. ఈజ్ షీ గ్లామరస్, ఈజ్ షీ గ్లామరస్, ఎస్ ఆమె గ్లామరస్ గా ఉంటుంది, ఎస్ షీఈస్. ఈ విధంగా మీరు ఇంగ్లీష్ మాట్లాడాలంటే చిన్న చిన్న సంభాషణలను ప్రాక్టీస్ చేసి వాటిని మీరు ఉపయోగించడం తెలియాలి, ఉపయోగించాలి. ప్రదేశాన్ని మీరు వర్ణించాలనుకున్నారు, ఎదుటి వ్యక్తి అడిగారు మీ ప్రాంతం ఎలా ఉంటుంది అని. హౌ ఈజ్ యువర్ సిటీ, హౌ ఈజ్ యువర్ సిటీ, మీ సిటీ ఎలా ఉంటుంది అంటే అడిగేవాళ్ళ ఉద్దేశం ఏంటంటే బాగా కంజెస్టెడ్ గా ఉంటుందా, విశాలంగా ఉంటుందా, అందంగా ఉంటుందా, అందవిహీనంగా అంటే అగ్లీగా ఉంటుందా, ఇలాంటి ఆలోచనతో ప్రశ్నిస్తారు. హౌ ఈజ్ యువర్ సిటీ, సిటీ ఎలా ఉంటుంది. ఇట్ ఈజ్ సలూబ్రియస్, SALUBRIOUS, సలూబ్రియస్, ఇట్ ఈజ్ సలూబ్రియస్. సలూబ్రియస్ అంటే చక్కగా వీధులు ఎక్కడికక్కడికి నీట్ గా అమర్చబడినటువంటిది, ఇరుకు లేకుండా, చికాకు కలిగించేటువంటి రోడ్లు లేకున్నటువంటి ప్రాంతాన్ని మనం చక్కగా సిస్టమేటిక్ గా ఏర్పాటు చేయబడినటువంటి ప్లానింగ్ తో ఉన్నటువంటి ఊరు సలూబ్రియస్. పర్ఫెక్ట్, పీస్ఫుల్ గా ఉంటుంది, మురికి లేకుండా ఉండేటువంటి ప్రాంతం, ఇట్ ఈజ్ సలూబ్రియస్. అది చాలా బాగుంటుంది. దాన్ని WH టైప్ క్వశ్చన్ కాకుండా ఎస్నో టైప్ వేయాలంటే ఇజ్ ఇట్ సలూబ్రియస్, ఇజ్ ఇట్ సలూబ్రియస్, ఎస్ ఇట్ ఈజ్. ఇప్పుడు వాతావరణం గురించి మనం అడగడం నేర్చుకుందాం. వాతావరణం, వాతావరణం ఇప్పుడు ఎలా ఉంది అంటే మబ్బులు పడుతున్నాయి ఆకాశంలో, దీన్ని ఎలా ప్రశ్న అడగాలి. హౌ ఈజ్ ద వెదర్, హౌ ఈజ్ ద వెదర్. వెదర్ కాస్తంత చల్లగా ఉంది. ఇట్ ఈజ్ కోల్డ్ అంటే చాలు, ఇట్ ఈజ్ కోల్డ్, కోల్డ్ అంటే చల్లగా, ఇట్ ఈజ్ కోల్డ్. ఇప్పుడు మీరు మేఘావృతమై ఉన్నది, ఆకాశంలో మబ్బులు బాగా ఉన్నాయి అని చెప్పాలనుకోండి,
ఇక్కడ మామూలుగా మనం ఇట్ ఈస్ క్లౌడీ అని కూడా చెప్తాం, CLOUDY, క్లౌడీ అనొచ్చు, లేదా ద స్కై ఈస్ ఓవర్ క్యాస్ట్, OVER CAST, ద స్కై ఈజ్ ఓవర్ క్యాస్ట్ అనొచ్చు. ఇంకా బాగా చెప్పాలి, ఒక పెద్ద పదం ఉపయోగించి చెప్పాలంటే ద స్కై ఈజ్ నెబ్యులస్, NEBULOS, నెబ్యులస్. నెబ్యులస్ అంటే చీకటి కమ్మినటువంటి ఆకాశం, దట్టమైనటువంటి నల్లని మబ్బులతో ఉన్న ఆకాశాన్ని మనం నెబ్యులస్ అనాలి. ఇట్లా వాతావరణం గురించి ప్రశ్న అడగాలంటే హౌ అనేటువంటి WH వర్డ్ ఉపయోగించాలి. WH వర్డ్స్ గురించి ప్రీవియస్ క్లాస్ లో మీరు నేర్చుకున్నారు. హౌ ఉపయోగించి కొన్ని ప్రదేశాల గురించి మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా మరికొన్ని విషయాలు చూద్దాం. ఉదాహరణకు వారు ఎలా ఉంటారు, హౌ ఆర్ దే, వారు ఎలా ఉంటారు. వారు అంటే మీ బంధువులు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, మీ ఇరుగుబొరుగు కావచ్చు అంటే నైబర్స్ కావచ్చు, వేరే వాళ్ళైనా కావచ్చు. హౌ ఆర్ దే, వారు ఎలా ఉంటారు. దానికి జవాబు దే అంటే సబ్జెక్ట్ తో స్టార్ట్ చేయాలి. దే ఆర్ డిసిప్లిన్డ్, DISCIPLINE, డిసిప్లిన్డ్. వాళ్ళు చాలా డిసిప్లిన్ గా ఉంటారు, దే ఆర్ డిసిప్లిన్డ్, వారు డిసిప్లిన్ గా ఉంటారు. అలాగే వాళ్ళ అబ్బాయి ఎలా ఉంటాడు, వాళ్ళ అబ్బాయి ఎలా ఉంటాడు. చూడండి, ఈ ప్రశ్న వాళ్ళ అబ్బాయి గురించి. హౌ ఈస్ దేర్ సన్. ఈజ్ ఎందుకు వచ్చింది ఇక్కడ, వాళ్ళ గురించి కాదు, అది వేసే ప్రశ్న, వాళ్ళ అబ్బాయి గురించి. అంటే అతను ఒక్కడే కాబట్టి ఈజ్ ఉపయోగించాలి. హీఈస్ ఏ నైస్ పర్సన్, హీఈస్ అ నైస్ పర్సన్ అని చెప్పచ్చు. వాళ్ళ అమ్మాయి ఎలా ఉంటుంది, హౌ ఈస్ దే డాటర్. వాళ్ళ అమ్మాయి క్రమశిక్షణగా ఉంటుంది, అలాగే అందంగా ఉంటుంది. షీఈస్ బ్యూటిఫుల్ అండ్ డిసిప్లిన్డ్ యాజ్ వెల్. ఉపయోగించడం వల్ల రెండు అంశాలు ఒక వ్యక్తి గురించి చెప్పినప్పుడు మనం ఇంగ్లీష్ లో చివరిలో యాజ్ వెల్ పెట్టడం ఆ సెంటెన్స్ కి మరి కాస్త ఇంపు, అంటే రిచ్నెస్ వస్తుంది. కాబట్టి యాజ్ వెల్ ఉపయోగించడం మర్చిపోవద్దు. షీఈస్ బ్యూటిఫుల్ అండ్ డిసిప్లిన్డ్ యాజ్ వెల్. హౌ ఆర్ దే, దే ఆర్ డిసిప్లిన్డ్. హౌ ఈస్ దే సన్, హీఈస్ ఎ నైస్ పర్సన్. హౌ ఈస్ దే డాటర్, షీఈస్ బ్యూటిఫుల్ అండ్ డిసిప్లిన్డ్ యాజ్ వెల్. ఈ విధంగా మనం కాన్వర్సేషన్స్ ని హౌ అనేటువంటి WH వర్డ్ ఉపయోగించి ప్రశ్నలు తయారు చేస్తే వేరే వాళ్ళు ఎలా ఉంటారు, ప్రదేశాలు ఎలా ఉంటాయి, వాళ్ళ గురించి మనం తెలుసుకోవచ్చు.